కార్యక్రమానికి ఇప్పుడు అన్నగారి విగ్రహం అనేది ఆవిష్కరించడం అనేది నిజంగా మన అదృష్టం ఎందుకంటే ఈజ్ ది టాలెస్ట్ పర్సనాలిటీ తెలుగు తెలుగు పీపుల్ లో తెలుగు తెలుగు పీపుల్ లో ఆయనంత ఖ్యాతి గడించిన వ్యక్తి తెలుగు హిస్టరీలోనే ఎవరు లేరు అలాంటి వ్యక్తిని నిజంగా మనం గౌరవించుకోగలగడం మన అదృష్టం నిజంగా ఈ కార్యక్రమానికి అలాంటి అలాంటి గొప్ప కార్యక్రమానికి మనకి ఇంకా అదృష్టం ఏంటంటే లోకేష్ గారు వచ్చి స్వయంగా ఆయన చేతులతోటి విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం అందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్ తప్పక రావడం నిజంగానే రావు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ విగ్రహావిష్కరణ అనేది దానివల్లే మన లోకేష్ గారు మనకు కూడా ఇక్కడ సమయం అవటం జరిగింది సో ఇది చూస్తుంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం పడ్డ బాధ ఒక 5 ఏళ్ళుగా మనం పడ్డ బాధ మొత్తం మర్చిపోతుందని ఒకసారి నేను చూస్తుంటే నాకు అంత ఆనందంగా ఉందంటే ఎంత చక్కగా ఉంది అని చెప్పినట్టు ఎంత వలత కాంతి విగ్రహం టీవీ తోటి రాజసీమ అంటే ఏంటి అనేది చూపించిన తెలుగుదేశం తెలుగు ప్రజలకి చూపించిన వెంకటపతి ఆయన అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మన లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిమ్మల్ని చూస్తా ఉన్నాను మీకు మీ మీ కదలికలు చూస్తా ఉన్నాను మీరు మాటలు చూస్తా ఉన్నాను మీరు మీరు చేసే పనులన్నీ చూస్తా ఉన్నాను ఆయన ఏఐ గురించి మాట్లాడగలరు గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడగలరు దేని గురించి ఇంకా ఎక్కువ క్వశ్చన్ మమ్మల్ని వేసి మాకే తెలియనంత నాలెడ్జ్ దాని దగ్గర ఉంది నాకైతే కనుక ఆశ్చర్యంగానే ఉంటుంది ఇది కాకుండా ఏ కాలంలో ఎన్ని నీళ్ళు అవుతున్నాయో కూడా ఆయన చెప్తున్నారు ఎంత కావాలి అని ఏ ప్రాంతానికి పంట కోసం ఎంత ఎన్ని నీళ్ళు కావాలనేది కూడా చెప్తా ఉన్నారు ఇది నిజంగా మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం ఎలక్షన్ ముందు నేర్చుకున్నాం ఈ హంబుల్నెస్ నేర్చుకున్నాం ఎందుకంటే మీకు ఎటు చూసినా సెలబ్రిటీస్ ఉండే ఫ్యామిలీలో పుట్టారు మీరు ఎక్కడ చూసినా కానీ తాతగారు అంత వ్యక్తి నాన్నగారు ఇంకెంతో వ్యక్తి మామగారికి అయితే చెప్పే పనే లేదు అలాంటి అలాంటి మంచులో పుట్టి ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా ఒక సామాన్య వ్యక్తిలో వ్యక్తిలాగా మాతో అందరితో కలిసి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మమ్మల్నే కాకుండా మాతో ఇప్పుడు వస్తాను వచ్చేటప్పుడు కూడా చూస్తాను నేను సెక్యూరిటీ ఏంటి గ్యారంటీ నేను జనాలు కలవకుండా కలవనుకోండి ఈ మాతో నేను తిడతాను అని వచ్చింది దారంట సో అంత హంబుల్నెస్ ఉండడం చాలా అసాధ్యం మామూలుగా ఎందుకంటే ఒక్కసారి గెలుపు రాగానే మాకే ఏదో ఒక్కసారి ఎలా అనిపిస్తే అని నేను కొంచెం తేడా వరకు నేను గెలిచిపోతున్నాను ఒకటి ఎవరో ఒకటో గుడివాడ తాలూకు ఎమ్మెల్యే అని ఏదో బోర్డు పెడతాను గుడివాడ ఎమ్మెల్యే తాలూకు అని ఆ బోర్డు పెట్ట కానీ ఇంటికి నుంచి కాలొస్తుంది మెసేజ్ వస్తుంది మన ఎమ్మెల్యే ఉండాలి తాను గారు ఇలా ఏదో వరకు ఇలా మంచిది కాదు అని చెప్పేసి నాకు తెలియదు సార్ నేను అని చెప్పి వెంటనే ఎవరైనా ఎత్తికి మరి వేధిస్తాల్సి వచ్చింది ఎక్కడెక్కడి నుంచి వచ్చేటండి ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి మనం ఎలా ఉండాలి మనం ఎందుకు వచ్చామో గెలుపు అంటే ఏంటి గెలిస్తే మనం ఏం చేయాలి అనేది కూడా మాకు స్పష్టమైన గైడెన్స్ ఇస్తూ చంద్రబాబు గారు 1 ఇంజనీర్ వేస్తుంటే 18 గంటలు పనిచేస్తుంటే నేను 19 గంటలు పనిచేస్తున్నా అని చెప్పి నేను వచ్చిన కాడి నుంచి చూస్తాను లాస్ వేగస్లో అయితే కనుక ఖాళీ లేకుండా పొద్దున్నే 7 ఇంటికాడ నుంచి స్టార్ట్ అయిన మీటింగ్స్ ఎప్పుడు చూసినా కానీ జనాలు ఉంటూనే ఉన్నారు అనుకోకుండా నేను ఒక టైం ఒక 2 నిమిషాలు అడిగితే ఆ టైంలో అప్పుడే భోజనం హాస్మది పక్కన పెట్టి మరి మాట్లాడుతుంది జరుగుతూ ఉన్నాను అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఇన్ని కంపెనీలు నేను అనుకుంటాను 1, 2, 3 సబ్జెక్టులు మనం ప్రిపేర్ అవుతాం ఈ 4-5 సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి 4-5 మీటింగ్స్ రోజుకి మీట్ చేయగలిగితే గొప్ప విషయం ఎందుకంటే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మన నాలెడ్జ్ గట్టిగా చూపించాల్సిన అవసరం ఉంటుంది ఏ మీటింగ్ అయినా సక్సెస్ఫుల్ కావాలంటే అలాంటిది ఒకే రోజు అతి పెద్ద ఇన్వెస్టర్స్ తోటి మీట్ అవుతున్నారు
అలాగే పర్సనల్ అండ్ కంపెనీస్లో అవుతున్నాయి, ఇంకెవరో అవుతున్నాయి, ఇంకా అంటే రకరకాల టెక్నాలజీస్ ఒకే రోజు వాళ్ళందరితో మాట్లాడటం అనేది అంత చిన్న విషయం కాదు. సో దానికి అంతా మీరు మీరంతా సరి చేస్తున్నారు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మరొకసారి లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. జయ జయ జయ.